ஆல் தி பெஸ்ட். டேய் யாதிகா ஐட்ரா அண்ணா, ఆ కేబుల్ ని పిలిపించి ఇంట్లో కేబుల్ కత్రి. ఎందుకే కేబుల్ వస్తలేదా? ఇంట్లో ఆడోళ్ళు ఇంగ్లీష్ నేర్చే అంత వస్తుంది కేబుల్. నంబర్ గుర్తుపెట్టుకునేడు. అతను వచ్చినప్పుడు ఇలా నీరసంగా మొహం పెట్టుకుని ఉండకు, కొంచెం స్టైల్ గా హాట్ గా ఉండు. ఏంటి నీ పేరేంటే? అనసూయ రామలింగం. నాను కూతురు. తెలుస్తాను తెలుస్తాను. మీరు దేవ్ మా అమ్మ అత్తయ్య? దేవ్ మామలా అవుతుంది అత్తయ్య. ఎటకారం చూసనుకున్నాను. అత్తే 6,000 ఇచ్చేవాడుంటే సచ్చినోడికి కూడా కట్టు కావాలంగట నీలాడి. ముసలమ్మలాగా సామెతలేంటి? ఆయన ఎవరు చెప్పారు నీ కథ 4,000? అది అబ్బచ్చా. మరి మంచోళ్ళు ఎవరు? నేను. ఆహా, ఇంకా మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ. యోకి పాల కుడి. కుడిక్క మాట్టేనే. నీ ఎన్నా పన్నుగా అప్ప కిట సొల్లిడువే. సొల్లికో இப்ப நான் குடிக்கிறேன். அண்ணா ஸ்கூல்ல என்ன பண்ணுவ? என்ன பண்ணுவ? அங்கங்க வந்து தன வெண்டி பதி வந்து பணக்குண்டா சூடு அணி நான் மனசுண்டு தமக்கு தெளியந்தி நான் தோடை ஒக்கட்டுந்தி. சலோனி, தேகு தெலுங்கு ஆதா ஹை க்யா? ஹாம். மே துஜே ஜோ பி தெலுங்கு மே போலுங்கா உசே கன்வெர்ட் கரேகி. தீக் ஹை. தின்னாவா? கானா காயா க்யா? ఇక్కడ రా. ఇధర నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మైన్ తుజే ప్యార్ కర్తీ హు. ఏంటి మరి ఇద్దరి మధ్య అంత ప్రేమ? చూసుకున్నావు, మాట్లాడుకున్నావు, వెంట పడ్డావు, చుట్టూ తిరిగావు, నవ్వించావు, ఇప్పుడు ఏడిపిస్తున్నావు, అంతేగా? నేను ముందే నోన్ చెప్పుంటే నువ్వేం చేసుండేవాడివి? నీకు అదృష్టం లేదు, నీ కర్మలేని ఊరుకునేవాడి. సఖి, న్యూస్ పేపర్ ఏదే రాలేదా? కళ్ళు తెరగానే చూస్తావని స్నానం చేసి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పావుగంట నుంచి నీ పక్కనే కూర్చున్నాను. నన్ను పట్టించుకోకుండా న్యూస్ పేపర్ అడుగుతున్నావా? వంట వచ్చా? తింటానండి. మాతల్లే, తింటావా? ఎప్పుడు ఇట చీరలే కడతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి ఎమ్మెల్యేవి, ఇంత మెతకైతే ఎట్టపైకొస్తా? హైదరాబాదేనా? లేదు, మధ్యలో దిగిపోతాను. హాయ్, ఐ యామ్ రాహుల్. తెలిసిపోతుంది. హౌ చెల్లెలారు పిలవరా? పిలవరా? మంచి హస్బెండ్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నావు? చూడటానికి అందంగా ఉండాలి. నేనేం కొనుక్కోవాలన్నా ఆడి దగ్గర సరిపడా డబ్బులుండాలి. మంచం ఎక్కితే మగాళ్ల కాపురం చేయాలి. ఇప్పుడంటే ఆశలతో ఆలోచనలతో ప్రేమించుకుంటాం. ఓ వయసు వచ్చాక ఇవన్నీ ఉండవు. అప్పుడు జ్ఞాపకాలతో ప్రేమించుకోవాలి. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. నేను మహేష్ బాబులా ఉంటాను. ఆకులు రాలాయి సార్. కనపడుతుంది కదా? ఏం జరుగుతుంది ఇక్కడ? మెల్లగా మాట్లాడు. వీళ్ళంతా ఎవరు? నువ్వే అడిగావుగా త్వరగా పెళ్లి చేయమని. విడిపోయేటప్పుడు శత్రువులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారంటారు, కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇంత తేలిగ్గా ఎలా చెప్పగలుగుతున్నావు? నీకేమో అనిపించట్లేదా? నేనేం చేయనభి. నీకు ప్రేమ పిచ్చి పట్టింది రా, ప్రేమ పిచ్చి పట్టింది. నీకు డబ్బు పిచ్చి పట్టిందని నేను ఎప్పుడైనా అన్నానా డాడీ? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అవునదినా, ఈయనెవరో పరిచయం చేయలేదే. పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపి ఏం కాదు. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, వాళ్లే పడి ఉంటారు.
అలా కొడితేనే ఇలా వచ్చేశారు. ఆళ్ళలో ఎవడన్నా నీకు నచ్చాడా? మరెందుకు కనగొట్టావు? ఎందుకమ్మా మా వీక్నెస్ తో ఆడుకుంటారు లేడీస్, మీరు మారా. రే రెడ్డి, ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి, అదే ఆడదే పెట్టుకుంటే. హాయ్ అండి, అందరూ నాకు టెక్స్ట్ చేస్తున్నారు మధురం అంటే ఏంటి అని. సో బేసికలీ మధు అమ్మ అండ్ రామ్ పాపా, అండ్ మలయాళంలో మధురం అంటే స్వీట్నెస్. ఇట్స్ నాట్ ఆన్ అ మూవీ, ఇట్స్ ఆన్ మై పేరెంట్స్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ, బై బై. కాఫీ అలవాటు లేదు. టీ ఇష్టం లేదు. చాక్లెట్ పొని మంత్ కొడదామా? జిన్, రమ్, విస్కీ, బ్రాండీ, బియర్ ఉందా? మెస్ ఫుడ్ బాగుందా? బాగుంది. గుడ్ గుడ్ గుడ్. హాస్టల్ బాగుందా? బాగుంది. ఓకే. అంతాక్షరి ఆడుతున్నావా? టిక్టాక్ బ్యాన్ అంటగా ఏమో అలా అయిపోయింది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. ఐ లవ్ యూ ఆల్. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో ఉండండి, కరోనా కేసెస్ పెరుగుతున్నాయి. అండ్ మొన్న జయరాజ్ గారు అండ్ ఫీనిక్స్ గారు చూసినప్పుడు కూడా చాలా భయం వేసింది. ఇండియాలో పరిస్థితి బాగాలేదు కరోనాకైనా సరే, అండ్ చైనా దీని గురించి అయినా సరే. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టే కనెక్టెడ్, యూ కెన్ జస్ట్ గెట్ టు మెసేజ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ టు దిస్ ఐడి ఇఫ్ పాసిబుల్, ఆర్ ఎల్స్ దట్స్ ఓకే. హ్యావ్ ఎ గ్రేట్ గ్రేట్ టైమ్ విత్ యువర్ లవ్డ్ వన్స్. అండ్ జాగ్రత్త, డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యా ఎవ్రీ వన్ గాట్ అడిక్టెడ్ టు టిక్టాక్ రైట్ నౌ, వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్త, we are all in this together, and let's meet if TikTok is open again for us. Bye, love you, thank you.